శౌర్య సార్, ఈ మీడియా మీద సెటైర్ వేయాలని ఎందుకు అనిపించింది? ఆలోచన ఎవరిది? ఇప్పుడు వేసారా సార్? నేను ఇప్పుడు మొన్న రిలీజ్కు బిఫోర్ సురేష్ది, ఏబిఎన్ రాధాకృష్ణ గారిది, ఇంకెవరిది, ఇద్దరు ముగ్గురు మీద సెటైర్ వేసారు కదా, ఏంటి కాన్సెప్ట్? ఎందుకు అసలు ఆ కాన్సెప్ట్ ఆలోచన మీడియా మీద సెటైర్ వేయాలని ఎందుకు అనిపించింది? సార్ బేసిక్లీ మీడియా మేము ఒకే ఫ్యామిలీ సార్. కాదు కాదు, ఒకటే ఫ్యామిలీ మేము. నేనైతే అలాగే అనుకుంటున్నాను సార్, ఒకటే ఫ్యామిలీ. మీడియా వేరు, అదే మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని డూపు చేస్తారు, కేసీఆర్ గారిని డూపు చేస్తారు. ఏంటి సార్ అది? మేమేదో మా సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎవరిని హత్య చేయకుండా ఒక మీ అందరికీ తెలిసిన క్యారెక్టర్స్ని ఒక హీరో ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా ఉంటుంది అనే చేశాం తప్ప మిగతాలకి ఎక్కడ చేయలేదు, చేయాలని కూడా ఎప్పుడు అనుకోలేదు. కానీ అందులో ఇద్దరు మనోభావాలు దెబ్బతిన్నాయని మీరే చెప్పినట్టున్నారు. మేము అనుకునేది చేయలేదు సార్, అనుకునేది ఏమీ చేయలేదు. దాని తర్వాత హట్ అయితే మేము నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను, నాకు క్షమించండి, దానికి ప్రాబ్లం లేదు. అనుకుని మాత్రం ఏం చేయలేదు, అనుకోకుండా అయిపోయింది సార్. ఒకవేళ నిజంగా అది ఇబ్బంది పెట్టుంటే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా చిన్నప్పటి నుంచి మనకి ఎలా అలవాటు ఉంటుంది సార్, ఒక చిరంజీవి సినిమా చూసి వస్తాం, లేదంటే పవన్ కళ్యాణ్ సినిమా చూసి వస్తాం, మనం అనుకుని ఫీల్ అవుతాం. ఇప్పుడు మేము ఎవరినైతే అది తీసుకున్నామో మేము చాలా పాజిటివ్గా అరే వాళ్ళ మీద అభిమానంతో చేసిన ప్రయత్నమే తప్ప అది హట్ చేయాలనే ప్రయత్నం కాదు సార్. దానితోడు ఏంటంటే తర్వాత వాళ్ళే రెస్పాండ్ అయ్యి అయ్యో అంటే అందులో మేము చాలా పాజిటివ్గా తీసుకుని చాలా బాగా అనుకుని చేసాం సార్, చాలా పాజిటివ్నెస్తో తీసాం. అంతేగాని వాళ్ళ మీద సెటైర్ వేయాలనే అంత అనుభవం కానీ అంత స్థాయి కానీ నాది కాదు, అవగాహన కూడా నాది కాదు. సారీ, నిజంగా హట్ అయ్యి ఉంటే సారీ, బట్ అది మేము ఒక అభిమానంతో ఒక ఇష్టంతో చేసింది సార్. థ్యాంక్ యూ. అదే అండి, అంటే సౌజ గారు, సత్య గారు చేసిన స్పూఫ్ అనేది చాలా హైప్ తీసుకొచ్చింది సినిమాకి. అది సినిమాకి సెకండ్ హాఫ్లో సత్య ప్రజెన్స్ అనేది తగ్గడానికి కారణం వల్లే ఇప్పుడు మిక్స్డ్ టాక్ అనేది రావడం జరిగింది. అంటే అది ఒక రకంగా పాజిటివ్ అనుకోవాలి, నెగిటివ్ కూడా అనుకోవాలి. ఎట్లా దాన్ని ఇంటర్వ్యూ వల్ల సార్? సార్ నేను ఇప్పుడు అది ఏం చేసినా సార్, ఏం చేసినా ప్రేక్షకులు థియేటర్కి తీసుకురావడానికి మేము చేసే ప్రయత్నం. మీరు ఏం చేసినా మీరు రాసిన రాతలు ప్రజలకు చూడాలనే ప్రయత్నం మీది. దాంట్లో మీరెంత జెన్యున్ ఉంటారో మేము కూడా అంతే జెన్యున్ ఉంటాం. ఏది కల్పితం రాయాలి, మేమేదో ఎవరో మనోభావాలు దెబ్బతినాలని మేము ఏ రోజు ఆలోచించలేదు. బట్ మేము చాలామందితో మాట్లాడాము, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ సురేష్ కొండెట్టి గారు ఉన్నారు, ఆయన కూడా సార్ ఏమైనా హట్టేది సారీ అండి, లేదు నేను ఎంజాయ్ చేశాను. ఆర్కే గారితో మాట్లాడాం, మూర్తి గారితో మాట్లాడాం, ఎవరు హట్ట జాఫర్ గారితో మాట్లాడాం. సో ఎవరు హట్ అవ్వలేదు. బట్ హట్ అయ్యారని చెప్పి వేరే వాళ్ళు అసలు దాని గురించి చాలా ప్రోపగాండా చేయడం వల్ల అది ఫేమస్ అయింది తప్ప మేము ఎక్కడ హట్ చేయలేదు, వాళ్ళు హట్ అవ్వలేదు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా హిలేరియస్గా ఉంటుందని చెప్పేసి అనుకున్నారండి. అంటే ఈ స్పూఫ్ వచ్చిన తర్వాత సినిమా కూడా అంతే హిలేరియస్గా త్రూ అవుట్ ఉంటుందని చెప్పి అనుకున్నారు. సెకండ్ హాఫ్లో కూడా అది తగ్గటం అనేది కాదండి. అంటే ఫస్ట్ హాఫ్ హిలేరియస్ ఉంది, ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బ్లాక్ బస్టర్ హిలేరియస్ అన్నారు. బట్ ఐ మీన్ నేను సత్య క్యారెక్టర్ కానీ సత్య క్యారెక్టర్ కానీ ఇంకా కంటిన్యూ చేసి నా కథకి కిల్ చేయలేను కదా. నీ కథ ఏం కావాలనేది నా స్టోరీ, అది నేను రాసుకున్న కథ అది. సో నా కథకి ఏం కావాలో నేను చెప్పాలనుకున్నాను. అందులో కూడా ఆడియన్స్కి నచ్చాలని కామెడీ పెట్టలేదండి, కథలో ఫిట్ అయింది కాబట్టి. అండ్ అంతేగానే ఒక పంచ్ డైలాగ్ కాదు కదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్యారెక్టరైజేషన్. ఫాదర్ది కానీ సత్య గారిది కానీ హీరో గారిది కానీ వాళ్ళ కాంబినేషన్లో కానీ అది. సరే గారు, మీరు సెకండ్ హాఫ్లో ఫన్ పెట్టాలని నాకు చాలా ఈజీ అండి. బట్ అప్పుడు సెకండ్ హాఫ్లో ఫన్ పెడితే ఏమంటారు తెలుసా, అంత పెద్ద టైటిల్ పెట్టుకుని ఇతను ఇంత ఫన్గా నడిపిస్తున్నాడు ఏంటి, కథలో సీరియస్నెస్ లేదని అంటారు. బట్ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ బాగా నచ్చుతుందండి, అంటే అందరికీ నచ్చుతుంది స్లోగా. సెకండ్ హాఫ్ కొంచెం ఇదిగా ఉండడానికి కారణం ఏంటంటే ఫస్ట్ హాఫ్ హిలేరియస్గా పండడం. సినిమా కొంతమంది బాగుంది అంటున్నారు, బాగలేదు అంటున్నారు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు. ఏ సినిమాకైనా సక్సెస్ సెకండ్ హాఫ్గా అంటున్నారు. ఇందాక మీరు మాట్లాడితే ఆ 10% కొంచెం అటు ఇటు జరిగింది. ఆ 10% ముందుగా స్క్రిప్ట్ సైడ్లో కానీ సినిమా చూసినప్పుడు కానీ ఎందుకు సరిదిద్దుకోకుండా మీరు సినిమా రిలీజ్ చేశారు అంటే? సార్ నేను మాట్లాడను సార్, సెకండ్ హాఫ్ తప్పు కాదు, ఫస్ట్ హాఫ్ మరీ ఎక్కువ డోసేజ్ అయిపోయింది, అదే తప్పు. సో సెకండ్ హాఫ్ అనేది సీరియస్లీ మీకు ఎక్కడైనా ల్యాగ్ అనిపించిందండి? సో కంటెంట్ వెళ్తేనేమో చాలామంది కంటెంట్ లేదని ఎక్కువ అయిపోయిందంటారు, ల్యాగ్ అని అంటారు. ఒకవేళ కంటెంట్ లేకుండా ఓన్లీ నవ్వించమంటే చెప్పండి, మామూలుగా నవ్వించాం మేము. బట్ నేను ఇక్కడికి వచ్చింది నవ్వించడానికి కాదు కదా, ఒక కథ జనాల్ని చెడగొట్టకుండా మంచి దారిలో పెట్టడానికి ఏదో ఒక కథతో మన ప్రేక్షకులు ఎన్నో సినిమాల నుంచి పెద్ద హీరోల నుంచి ఇప్పుడు ఒక అందరు చేస్తాను. లేదు అడల్ట్ కంటెంటే కావాలి, మామూలుగా ఉండకూడదు, పిచ్చి పిచ్చి కామెడీ కావాలంటే చెప్పండి, మా దగ్గర బొచ్చుడు స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఐ డోంట్ టు స్పాయిల్ ద ఆడియన్స్.
అంటే మీరు దాదాపు ఒక 26 సినిమా 20 సినిమాలు చేశారు 23 సినిమాలు 23 సినిమాలు చేశారు 23 సినిమాల్లో 18 మంది కొత్త దర్శకులు మీకు పనిచేశారు వాళ్ళు దాంట్లో సక్సెస్ కూడా కొట్టారు చాలా సక్సెస్ కూడా కొట్టారు అయితే మీరు కెరియర్ని ఇంకా కొంచెం బిల్డ్ చేసుకోవడానికి మాసిమ చేసుకోవడానికి ఆ ప్రయత్నంలోనే సబ్జెక్టులు ఎంచుకుంటారు కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఆ పందాలు ఎందుకు వెళ్ళట్లేదు సార్ అందరు పరిగెట్టిన రోడ్లో నన్ను పరిగెట్టమంటారా అప్పుడు మీరేం రాస్తారు సార్ అందరు ట్రై చేసినట్టు షౌర్య కూడా ట్రై చేస్తున్నారంటారు అవునా కదా అడిగే క్వశ్చన్ మీరే మళ్ళీ ఆన్సర్ నేను చెప్తాను అనుకో మళ్ళీ ఇదే రాస్తారు సో నేను సెపరేట్ దారులు వెళ్తున్నా తగిలిన రోజున నా గురించి రాసుకుంటారు అందరూ మీరు వెళ్ళే దారి ఎటు అది గమ్యం చేరే లోపల తెలుస్తుంది సరే మీరు చేసిన సినిమాల్లో ఒక్క దర్శకులు కూడా రిపీట్ చేయకపోవడానికి కారణం ఏంటి మీరు మీరు కానీ మీ దర్శకులు కానీ అది వాళ్ళని అడగండి బికాజ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళకి క్రాఫ్ట్ చాలామంది ఇప్పుడు నేను చేసిన చాలామంది డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది బాగా పనిచేస్తున్నారు ఇండస్ట్రీలో కొంతమంది అసలు ఇండస్ట్రీలోనే పని లేకుండా పోయింది అంటే తప్పు నాది కాదు వాళ్ళకి అది రాదు వచ్చిన వాళ్ళు బాగా పని చేసుకుంటున్నారు పవన్ గారు సార్ హాయ్ సార్ మీరు స్క్రిప్ట్ సైడ్ కానీ సినిమా మీద కానీ లేని ఇంట్రెస్ట్ ఎక్కువ స్నూఫ్ మీద ఎక్కువ పెట్టారు దానివల్ల మా మీద చేసిన దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి కామెడీ కానీ ఇప్పుడు ఫంక్షన్లో కానీ సెటర్కి డైలాగ్ వేయడం కానీ పంచ్ వేయడం కానీ అది ఎక్కువ బయటే ఉంది కానీ సినిమాలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుంటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు అంటే బేసిక్గా అది పుట్టుకతో వచ్చిందండి అంటే లైక్ అంటే సారీ అంటే గోదావరి జిల్లా నుంచి వచ్చాం కదా ఎటకారం జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉండమంట కొంచెం అది నాకే తెలియదు బట్ రిగార్డింగ్ స్క్రిప్ట్ ఐఎమ్ 100% షూర్ అండి ఒక థింగ్ ఏంటంటే ఓవరాల్గా ఒక కథ చెప్పాలనుకున్నాము బట్ ఫస్ట్ హాఫ్లో ఫన్ ఎక్కువ ఉందంటే మేము అది పంచ్ డైలాగ్లు ఆ ఫన్ కాదండి ఇట్స్ ఆల్ అబౌట్ క్యారెక్టరైజేషన్స్ ఇప్పుడు ఫాదర్ది కానీ లేదంటే సత్య గారిది కానీ లేదంటే హీరో గారిది కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ సెకండ్ హాఫ్లో కూడా వాళ్ళు అదే క్యారెక్టరైజేషన్స్లో ఉంటారు బట్ సమ్వేర్ ఒక కథ అనేది చెప్పాలి బై ఎండ్ ఆఫ్ ది డే యాజ్ ఎ డైరెక్టర్ వాట్ ఐ ఒక ఈ సినిమాతో నేనేం చెప్పాలనుకుంటున్నది ఐఎమ్ స్టిక్ టు దట్ పాయింట్ సో ఆ జర్నీలో ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్స్ వల్ల ఫస్ట్ ఆఫ్ దోసేజ్ ఏ రేంజ్లో ఉందంటే ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది అనమాట హిలారియస్ అని చెప్పి కూర్చున్న ఆడియన్కి ఏంటంటే అరే సెకండ్ హాఫ్ కూడా ఇంకా ఇలాగే ఎంటర్టైన్ చేసేస్తారనే సరికి ఐ స్టార్టెడ్ సేయింగ్ ద స్టోరీ అనమాట సో అదేంటంటే ఫుల్ మీల్స్ బిర్యానీ అన్ని తిన్నవాడికి కొంచెం అరే ఇది పప్పన్నం బాగుంటుంది లేదంటే బీరకాయ కొంచెం బాగుంటుంది అంటే అడికి మొహం ముత్తుంది కొంచెం చెప్పు బట్ స్లోగా ఏంటంటే ఓవర్ ద డేస్ ఫ్యామిలీ స్లోగా చూస్తున్నారు సో సెకండ్ హాఫ్ కూడా ఇప్పుడు ఓవరాల్గా నచ్చుతుంది సారీ మీద పచ్చబొట్టు ఏంటి ఎప్పుడు వేసుకున్నారు ఏంటి అసలు ఏముంది దాంట్లో అసలు బాడీ మీద ఇది అశ్వత్థామ సార్ ఈ సినిమా లేకపోతే నేను లేనాను సో అందుకని వేసుకున్నా వెరీ గుడ్ నాగ శౌర్య గారు సినిమా అయితే నాకు నచ్చింది మేబీ నేను గోదావరి జిల్లా అయి ఉండొచ్చు సినిమా బాగా నచ్చింది కానీ ఇలాంటి కొంతమంది రకరకాలు ఉండొచ్చు యాక్షన్ బాగుంది యుక్తి డాన్స్ ఇట్ సూపర్ నా క్వశ్చన్ ఏంటంటే అదే మా అడిగారు యాక్షన్ సినిమాల కంటే మీకు కామెడీ సినిమాలు కొన్ని వర్కౌట్ అవే అదే దానిలో ఎంచుకుంటారా నెక్స్ట్ లేదు అంటే యాక్షన్ చూసారు సి యాక్షన్ సినిమా అంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే సింప్లిఫై చేసి చెప్తానండి నవ్వే మనిషికి కోపం రాదా కోపం వచ్చే మనిషికి కొట్టడా డెఫినెట్లీ కొడతాడు కదా సక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదండి సో మాస్క్ ట్రై చేసినప్పుడు సినిమా మొత్తం నచ్చల చాలామందికి అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు సినిమా మా సినిమా తీసి ఫ్లాప్ అయితే ఆయన ఎప్పుడు చేయకూడదా మా సినిమా ఆయన మా సినిమా హీరో కాదా చెప్పండి మీరు సో బేసిక్లీ వచ్చి ఏంటంటే సినిమా హిట్ అయినప్పుడు దానికి ఆధారాలు మీరు అడగరు ఫ్లాప్ అయినప్పుడు మాత్రం మీరు చాలా చాలా అడుగుతుంటారు ఎందుకు అలా చేయొచ్చు కదా ఇలా చేయొచ్చు కదా మళ్ళీ అదే హీరో అదే ఫార్మేట్ రిపీట్ చేస్తుంటే సేమ్ రిపీట్లోకి వెళ్తున్నారు మళ్ళీ మీరే రాస్తారు మరి ఏంటండి ఇది డెఫినెట్లీ అండి నా సినిమా అందరికీ నచ్చాలి ఆటో తోలే వాళ్ళకి రిక్షా తోలే వాళ్ళకి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ప్రొఫెసర్కి ఇంట్లో కూర్చున్న మదర్కి ఫాదర్కి గ్రాండ్ మదర్కి అందరికి నచ్చే సినిమాలు నేను తీస్తాను ఒక ఇంటికి వెళ్తే చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు అందరికీ నేను తెలియాలి ఒక్కరికి మాత్రం తెలిస్తే సినిమా హీరో కాదు అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255